హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇక్కడ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెనకి సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది దానికి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ అమౌంట్ ఏప్రిల్ అయితే వేస్తున్నారు కదా దానికి సంబంధించి ఫైనల్గా ఫుల్ ఫ్లెజెడ్గా ఈ మంత్ అయితే క్లియర్ అయితే చేయనున్నారు మొత్తం అన్ని తర్వాత అమౌంట్ అయితే వేస్తారు ఏప్రిల్లోని దానికి సంబంధించి మనం వీడియోలు అయితే చూద్దాం మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను ఈ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనకి వెల్ఫేర్ అసిస్టెంట్ నవశాఖం పోర్టల్లో లాగిన్ అనమాట ఇది ఈ లాగిన్లో జేవిడీ ఇక్కడ మీరు చూస్తే జేవిడీ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అనమాట ఇది ఇక్కడ మీరు చూడొచ్చు జగనన్న విద్యా దీవెన జగనన్న వసీవనకు సంబంధించి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనమాట ఇది ఈ వెరిఫికేషన్ అనేది కొత్తగా ఈ సంవత్సరం ఎవరైతే వీటికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వీరందరికీ కూడా ఈ వ్యాలిడేషన్ అయితే చేస్తున్నారు ఎందుకంటే వీరికి ఈ సంవత్సరంలో జాయిన్ అయిన వారికి కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద అమౌంట్ అయితే నెక్స్ట్ ఇవ్వాల్సి ఉంది దానికి సంబంధించి కూడా వ్యాలిడేషన్ అయితే చేస్తున్నారు ఇక ముఖ్యంగా ఈ మనకి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన సంబంధించి ఏప్రిల్లో అమౌంట్ అయితే వేయనున్నారు అఫీషియల్గా గవర్నమెంట్ మనకి క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏప్రిల్లో వేసే అమౌంట్ సంబంధించి మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ సిక్స్ స్టాఫ్ వెరిఫికేషన్కి అయితే కంప్లీట్ చేయించుకోవాలి ఇక్కడ సిక్స్ స్టాఫ్ వెరిఫికేషన్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ సిక్స్ స్టాఫ్ వెరిఫికేషన్లో ముఖ్యంగా డీటెయిల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇఫ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్ పెన్షనర్ ప్రభుత్వ ఉద్యోగైనా లేదంటే ప్రభుత్వం ద్వారా పెన్షన్ పొందినారా లేదని క్లియర్గా అడగడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏదైతే అది ఎస్ఐతేఎస్ నో అయితే నో డీటెయిల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా అనే దానికి ఎస్ఐతు చూసుకుంటారు అక్కడ ఒక ఫోర్ వీలర్ ఓనెడ్ బై ద ఫ్యామిలీ మెంబర్ కుటుంబంలో ఎవరికైనా నాలుగు చక్రాలు అంటే వాహనం ఉందా కారు ఉందా లేదని ఇది నెక్స్ట్ ల్యాండ్ హోల్డింగ్ బై ద ఫ్యామిలీ కుటుంబానికి పొలం ల్యాండ్ ఎంత ఉంది ఏంటనేది అని కొంత లిమిట్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా ఫైవ్ ఎకరాస్ అది దాటి ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఎస్ అని పెడతారు లేదంటే అని పెడతారు ఇక్కడ ఇక్కడ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ ఇన్ అర్బన్ ఏరియాస్ అంటే పట్టణాల్లో అటు వ్యాపార పరంగా కానీ లేదంటే అపార్ట్మెంట్స్ టైప్లో నివాసాలకు ఇచ్చే రెంటెడ్ హౌసుల కింద ఇచ్చే అపార్ట్మెంట్లు కానీ ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఓకే చేస్తారు ఈ విధంగా ఇక్కడ ఈ వ్యాలిడేషన్ అయితే జరుగుతుంది కొత్త వారి ప్రెషర్స్ అందరికీ కూడా ఎలిజిబుల్ అందరికీ కూడా అమౌంట్ అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ఎలిజిబుల్ అందరినీ కూడా సిక్స్ స్టెప్స్ స్టెప్స్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఇందులో ఫెయిల్ అవుతారనమాట వీళ్ళు దీనికి సంబంధించి ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో ఆ పర్టికులర్ సంబంధించి అప్డేట్ అయితే ఇస్తారు వారికి ఫెయిల్ అయిన వారికి దాని నుంచి వాళ్ళకి నిజంగా ఎలిజిబుల్ ఉన్నట్లయితే ఆ డిపార్ట్మెంట్ నుంచి అయితే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది ప్రజెంట్ జగనన్న విద్యాధీన సంబంధించి అప్డేట్ అనమాట మనకి ఏప్రిల్లో అమౌంట్ అయితే వేయనున్నారు ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్ రాగానే మీకు అందిస్తూ ఉంటాను ఈ అయితే కంపల్సరీ లైక్ చేయండి